పుష్ప 2 టీజర్ చూసిన వెంటనే అంతటా నిరుత్సాహమే కనిపించింది. ఫ్యాన్స్ కూడా డీలా పడ్డారు. అయితే ఇదంతా కావాలని చేసిన పనిలాగే కనిపిస్తోంది. లెక్కల మాస్టర్ ఈ టీజర్ వదలడం వెనుక వేరే లెక్క ఉందని తేలింది. ముందుగా పుష్ప 2 మూవీ జూన్లో జూలైలోనో కాదు కదా, కనీసం దసరా దీపావళికి కూడా రావట్లేదు. క్రిస్మస్ కి ఛాన్స్ లేదు. వస్తే గిస్తే వచ్చే సమ్మర్కే, అంటే కనీసం ఏడాది టైం ఉంది. అలాంటప్పుడు పుష్ప 2 టీజర్ ని ఇప్పుడే వదిలితే ఏడాది తర్వాత ఇదే క్యూరియాసిటీ ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడే కంటెంట్ ని ఎక్కువ రివీల్ చెయ్యొద్దనే, కేవలం బన్నీ ఫ్యాన్స్ ని తృప్తి పరిచేందుకు ఏదో వదలాలి అంటే వదలాలన్నట్టుగా టీజర్ ని రివీల్ చేశారు. లేకపోతే అసలు పుష్ప 2 టీజర్ లో ఏముంది? కేవలం లాస్ట్ 3 సెకండ్స్ లో బన్నీ కనిపిస్తాడంతే, మిగతాదంతా నార్మల్ విజువల్సే. అసలు కంటెంట్ వేరే ఉంది, దాన్ని దసరాకు వదులుతారట. అంతేకాదు అసలు పుష్ప 2 టీజర్ గా కట్ చేసింది వేరే వీడియో, ఇప్పుడు రిలీజ్ చేసింది వేరే వీడియో అని తెలుస్తోంది. మొత్తానికి బన్నీ బర్త్డే గిఫ్ట్ కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే, అసలు టీజర్ గిఫ్ట్ మాత్రం దసరాకే. ఇది ఫిల్మ్ నగర్ సర్కిల్ నుంచి అందిన సమాచారం.